Hi friends, welcome back. Ela unnaru naaku inda comment chesi cheppandi. Nenu ee roju meeku ee video lo facial ela cheskovali ani chupinchabothunnanu. Idi VLCC vari skin tightening facial kit anamata. Ippudu ee kit ni use chesi facial ela cheskovalo ippudu meeku chupiddam anukuntunnanu. Chusi ee steps meeru kuda follow ayipondi. ఈ కిట్ అనేది అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్ 100 రూపీస్ అన్నమాట క్లెన్జర్ కమ్ టోనర్ ఫస్ట్ స్టెప్ అన్నమాట అలానే తర్వాత ఫేషియల్ స్క్రబ్ ఉంటుంది అలానే మసాజ్ జెల్ అలానే ఫేషియల్ క్రీమ్ ఉంటుంది తర్వాత ఫేస్ ప్యాక్ ఉంటుంది యూస్ చేసి మనం స్టెప్ బై స్టెప్ ఫేషియల్ చేసుకోవచ్చు అన్నమాట ఓపెన్ చేసి అదేంటో చూసేద్దాం ఇదిగోండి ఫస్ట్ ది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది క్లెన్జింగ్ కమ్ టోనర్ అన్నమాట ఇది మనం యూస్ చేయొచ్చు అలానే 2 అండ్ 3 సాషెట్స్ ఇలా ఉంటాయి ఇది వచ్చేసి ఒకటేమో స్క్రబ్ ఇంకొకటి వచ్చేసి మసాజ్ జెల్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ క్రీమ్ ఇది మసాజ్ క్రీమ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఈ మసాజ్ క్రీమ్ అయిపోయాక మనం ఈ ఫేస్ ప్యాక్ ని యూస్ చేసి మాస్క్ వేసుకోవచ్చు అన్నమాట ఈ యూసేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఇది వన్ టైం ఫేషియల్ కిట్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ కి ఉంటుంది మనం 100 రూపీస్ కి మనం ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు ఈ ఫేషియల్ స్టెప్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఫేషియల్ చేసుకునేటప్పుడు ఒక 2 టవల్స్ రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఒకటేమో హెడ్ బ్యాండ్ లాగా యూస్ చేస్తాము ఇంకొకటేమో మనం వైప్ చేసుకోవడానికి ఇది రెడీగా ఉంచుకోవాలి అలానే ఒక క్లిప్ కూడా రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర హెడ్ బ్యాండ్ ఉంటే దాన్ని ఇలాగా స్టిక్ చేసుకోవచ్చు ఒకవేళ హెడ్ బ్యాండ్ లేకపోతే ఒక టవల్ ని హెడ్ బ్యాండ్ లాగా యూస్ చేయొచ్చు అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫేషియల్ ప్యాడ్ ఒకటి రెడీగా ఉంచుకోండి ఇది ఎందుకంటే వైప్ చేసుకోవడానికి ఒకవేళ మీ దగ్గర ఈ ఫేషియల్ ప్యాడ్ లేదు అనుకుంటే మీరు షింక్ దగ్గరికి వెళ్ళినైనా వాష్ చేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను ఇలా ఒక బౌల్ లో వాటర్ రెడీ పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట ఈ టవల్ యూస్ చేసి హెడ్ బ్యాండ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ టవల్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని మీ హెయిర్ లైన్ దగ్గర నుంచి టైట్ గా పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ ఈ క్లిప్ ని యూస్ చేసుకొని మనం ఇలాగా టైట్ గా పెట్టేసుకోవచ్చు అన్నమాట దీనికి పెద్ద క్లిప్పే యూజ్ చేస్తే ఆ టవల్ మొత్తం పట్టాలి కాబట్టి పెద్ద క్లిప్పే యూజ్ అవుతుంది అదే యూజ్ చేయండి అదే చిన్న క్లిప్స్ యూజ్ చేశారంటే అది మేబీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల పెద్ద క్లిప్ యూజ్ చేయండి అది యూజ్ చేయడం వల్ల మీకు టైట్ గా కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎలానో చూద్దాము ఇది ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మన హ్యాండ్స్ లోకి ఆ ప్రోడక్ట్ అంతా ఇలా తీసుకొని టూ హ్యాండ్స్తో కానీ లేకపోతే కాటన్తో కానీ అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్స్తో అప్లై చేస్తున్నాను ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ అలా వన్ మసాజ్ లాగా ఇవ్వాలన్నమాట జస్ట్ అంతా ఫేస్కి అంతా అప్లై అయ్యేటట్టు నెక్లో అండ్ ఇయర్స్ వెనక్కి కూడా అప్లై అయ్యేటట్లు అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ వెట్ వైప్తో మనం క్లీన్ చేసేసుకోవాలి మీరు షింక్ దగ్గరికి వెళ్ళైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లెన్జింగ్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాంఫ్రీ అలోవేరా విటమినో యాసిడ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు ఇవి మన ఫేస్కి చాలా బాగా క్లీన్ చేస్తాయి అలానే మన ఫేస్కి ఒక టోనర్ లాగా కూడా యూజ్ అవుతుంది చూడండి డర్ట్ ఎలా వస్తుందో దీనికి అలా మన ఫేస్లో ఉన్న డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ పెట్టుకున్నాం కదా దాంతో వైప్ చేసుకుని మనం స్క్రబ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్ దాన్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని దాంట్లో ఉన్న ప్రోడక్ట్ని అంతా మనం చేతిలోకి తీసేసుకొని టూ హ్యాండ్స్తో దీన్ని చాలా జెంటిల్గా 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలి ఒకవేళ మీకు ఏదైనా కొంచెం డ్రైగా అనిపిస్తుంటే కనుక దాంట్లో మీరు ఒక 2 డ్రాప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి లేకపోతే ఐస్ క్యూబ్ని యూస్ చేసి కూడా దీన్ని మసాజ్ చేసుకోవచ్చు అంతా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోండి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇందులో బెర్రీస్
అండ్ వాల్నట్ గ్రాన్యూల్స్ అండ్ కులాంజన్ అండ్ నట్మగ్ వీటన్నిటిని యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారన్నమాట. ఈ గ్రాన్యూల్స్తో మన ఫేస్ మీద ఉన్న డర్ట్ని ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని చాలా బాగా రిమూవ్ చేసుకోవచ్చు. టీ జోన్లో ఎక్కువగా స్క్రబ్ చేసుకుంటూ అక్కడ ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసుకోవడానికి మసాజ్ చేసుకోండి. ఆ ఏరియాస్లో ఎక్కువగా రబ్ చేయడం వల్ల అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇదంతా బాగా క్లీన్ చేసుకొని వైప్ చేసుకోండి. ఇది మీరు షింక్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత మనం మసాజ్ జెల్తో మసాజ్ చేసుకుంటాం కాబట్టి ఈ గ్రాన్యూల్స్ ఉండడం వల్ల మనకి చాలా ఇరిటేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ జెల్తో ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. దీని స్మెల్ చాలా బాగుంది, అందుకే ఏంటో ఇంగ్రీడియంట్స్ చూశాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే స్పిరులైన్ అండ్ డాండలైన్ అండ్ హైడ్రేట్ చేసిన కాస్టర్ ఆయిల్ని యూజ్ చేశారు. అలానే వెజిటేబుల్ స్క్వాలిన్ ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఈ జెల్ని ప్రిపేర్ చేశారన్నమాట. ఈ జెల్ అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేటట్టు మనం మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లియర్గా మీకు స్టెప్స్ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి ఇయర్స్ వెనకాలకి ఒక స్ట్రోక్ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అలానే మీ ఇయర్స్ వెనకాల లింఫాటిక్ డ్రైనేజ్ నోడ్స్ ఉంటాయి, దానివల్ల మీ బాడీలో ఉన్న బ్యాడ్ అనేది దానివల్ల డ్రైన్ అయిపోతుంది అన్నమాట. అలా మీరు ఇప్పుడు చీక్ లైన్ని ఇలా పైకి పుల్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. అలానే 8 అనే షేప్ తోటి ఫేస్ మొత్తం ఒక ఇదొక మసాజ్ స్టెప్ అన్నమాట. ఇలాగా మసాజ్ చేసుకోవాలి ఒక 3 times. నేను ఈ వీడియోలో ఫాస్ట్గా పెట్టాను, మీరు చాలా స్లోగా చేసుకోండి. తర్వాత టెంపుల్స్ దగ్గర ఒక స్ట్రోక్ ఇస్తూ దాన్ని ఇయర్స్ వెనకాలకి తీసుకొచ్చేయండి. అలా చేయడం వల్ల మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా టెంపుల్స్ దగ్గర ఒక స్ట్రోక్ ఇస్తూ దాన్ని ఇయర్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి తీసుకొని రండి. ఇలా చేయడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఒక స్ట్రోక్ ఇచ్చేసి ఇలా పుష్ చేసుకోండి. టెంపుల్స్ని కూడా ఇలా ప్రెస్ చేయడం వల్ల చాలా రిలాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఐస్ పైన ఇలా ముందుకి వెనుకకి మసాజ్ చేసుకోండి. ఐస్ కూడా చాలా రిలాక్స్ అవుతాయి ఇలా చేయడం వల్ల. అలానే లాస్ట్ ఏ స్టెప్ చేసినా లాస్ట్ టెంపుల్స్ దగ్గర ఒక స్ట్రోక్ ఇవ్వండి. అలా చేయడం వల్ల చాలా రిలాక్స్గా ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హెడ్ మీద ఇలా పైకి కిందకి పుల్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. కిందకి పుల్ చేసేటప్పుడు ఎక్కువ పుల్ చేయొద్దు, ఎందుకంటే మన స్కిన్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని పైకి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఎక్కువ పుల్ చేయొద్దు. అలానే ఇది సిజర్ స్టెప్ అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఏరియా కవర్ అవుతుంది. ఇలా చేసుకుంటూ ఒక హ్యాండ్తో ఒక ఫింగర్తోటి మీరు ఇలాగా స్క్వీజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ఫేస్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా కవర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల మీ ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది అన్నమాట. అలానే ఈ స్టెప్స్ అన్నీ ఒక 2 times మొత్తం మళ్ళీ రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ జెల్ అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. మన ఫేస్ అనేది చాలా గ్లోగా అవుతుంది. ఇంట్లోనే మనం ఈజీగా ఈ మసాజ్ని చేసేసుకోవచ్చు అన్నమాట. బయట యాక్చువల్గా మినిమం స్టార్టింగ్ ఫేషియల్ వచ్చేసి 350-400 అలా ఉంటుంది స్టార్టింగు. దాని బదులు ఇలా తెచ్చుకొని ఇలా ఈ స్టెప్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే అవుతుంది. ఇట్లా కంటి చుట్టూరు కూడా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్తో చేయడం వల్ల మన కంటి దగ్గర కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇలా ఈ స్టెప్స్ అన్నీ మళ్ళీ మీరు ఒక 2 times రిపీట్ చేస్తూ చేసుకోండి. అలానే ఇప్పుడు వచ్చేసి మసాజ్ క్రీమ్ అన్నమాట. ఈ జెల్ అంతా బాడీలోకి అబ్జార్బ్ అయిపోయాక ఈ మసాజ్ క్రీమ్ని ఇలా హ్యాండ్స్లోకి తీసుకొని అప్లై చేసుకొని ఇదంతా ఒక 8-10 minutes వరకు మనం మసాజ్ చేసుకో. ఈ వీడియో అనేది నేను చాలా ఫాస్ట్గా పెట్టాను, మీరు ఇంత ఫాస్ట్గా చేయొద్దు. ఈ మసాజ్ అనేది చాలా జెంటిల్గా చేసుకోవాలి. నేను ముందు మీకు ఎలాంటి స్టెప్స్ అయితే చూపించానో అవే రిపీట్ చేస్తూ మీరు దీన్ని 8-10 minutes వరకు మసాజ్ చేసుకోండి ఈ మసాజ్ క్రీమ్తో.
నేను ఇక్కడ స్టెప్స్ అన్నీ ఏం చూపించట్లేదు, ఆల్రెడీ మీకు మసాజ్ జెల్ టైంలో అన్ని స్టెప్స్ చూపించాను. అదేవిధంగా ఇక్కడ కూడా రిపీట్ చేస్తూ సేమ్ స్టెప్స్ని యూజ్ చేస్తూ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిక్కీగా అవుతుంది. మీరు ప్యాక్ వేసుకునే ముందు ఈ మసాజ్ని, ఈ క్రీమ్ని వద్దనుకుంటే మీరు వైప్ చేసుకోవచ్చు, లేకపోతే దీని మీదే మీరు ప్యాక్ కూడా వేసేసుకోవచ్చు. నేను వైప్ చేయట్లేదు, ఈ మసాజ్ క్రీమ్ మీదే నేను ప్యాక్ కూడా వేసేసుకుంటున్నాను. ఓపెన్ చేశాను, ఇది కొంచెం డ్రైగా అవ్వడం వల్ల నేను రోజ్ వాటర్ని వేసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను. రోజ్ వాటర్ని ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఇలా లూజ్గా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్రష్ హెల్ప్తో నేను ప్యాక్ వేసుకుంటున్నాను. ఈ ప్యాక్ అనేది మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఈ ప్యాక్ని వేసుకోవాలి. ప్యాక్ ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మన స్కిన్ అనేది ఆ టైట్ అవుతుంది కాబట్టి. ఈ ప్యాక్ డ్రై అయిపోయేసరికి ఆ టైంలో మన స్కిన్ అనేది పైకి ఇలా లిఫ్ట్ అవుతుంది. అదే మనం నార్మల్గా ఎట్లా పడితే అలా వేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ క్లిప్లో మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఈ ప్యాక్స్ వేసుకోండి. ఎప్పుడు వేసుకున్నా మీరు ఇలా ప్యాక్, ఏ ప్యాక్ అయినా ఇలానే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది టైటన్ అవుతుందన్నమాట. మసాజ్ కూడా చేసుకునేటప్పుడు ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ సాగిపోకుండా మంచి టోన్ అవుతుంది. ఇలా ఈ క్లిప్లో చూపించిన విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే వేసుకోవాలి. ఒక మీకు పలుచగా అనిపించింది అంటే మళ్ళీ 1 లేయర్ అయిపోయాక మళ్ళీ 2nd లేయర్ మళ్ళీ వేసుకోండి. అలా ఈ ప్రోడక్ట్ మొత్తం అయిపోయే వరకు మొత్తం అంతా కంప్లీట్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 8 to 10 మినిట్స్ లోపు ఇది డ్రై అవుతుంది. అంత టైం ఉంచుకొని ఇంకా మీరు దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఫేషియల్ చేసుకున్న తర్వాత కొన్ని పాటించవలసినవి. ఫేషియల్ చేసుకొని అయిపోయాక 8 అవర్స్ వరకు మీరు సోప్ అప్లై చేయకండి. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ అంతా ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళాలి, ఎండలో ఎక్స్పోజ్ అయ్యేటట్టు వెళ్ళకండి. అలానే ఒకవేళ మీరు పార్లర్కి వెళ్ళి చేసుకోవాలి అంటే ఈవినింగ్ టైంలో పార్లర్కి వెళ్ళి మసాజ్ ఫేషియల్ చేయించుకోండి. అప్పుడైతే నైట్ అంతా రెస్ట్ తీసుకుంటారు కాబట్టి మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను వైప్ చేసేసుకున్నాను. వైప్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా ఫ్రెష్గా తయారైంది. నా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి. ఫేస్ అనేది చాలా లైట్గా అయిపోయింది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి, దానివల్ల నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.